हाय फ्रेंड्स, इवाल दोसकाय पचड़ी तैयार चेसुकुंदाम। भोजनाल्लो तैयार चेसि पेट्टे दोसकाय पचड़ी चाला अंटे चाला टेस्टीगा उंटुंदि। तयारी विधानम्, వంకాయలు 100 గ్రామ్స్, దోసకాయ 1, పచ్చిమిర్చి 100 గ్రామ్స్, వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం వంకాయల్ని దోసకాయని। ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకుందాం। ఫస్ట్ పచ్చిమిర్చి వేసి ఒక 4 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకుందాం। పచ్చి పల్లీలైనా వేసుకోవచ్చు, నేనైతే వేయించినీ ఉన్నాయని వేయించినీ వేసాను। కొండు వేసి చక్కగా కలుపుకుందాం, కలిపి వేయించుకుందాం పచ్చిమిర్చిని పల్లీల్ని। నూనెలో చక్కగా వేగుతాయి, వేగిన తర్వాత మిక్సీ బౌల్ లోకి తీసేసుకుందాం। వేగాయి మిక్సీ బౌల్లోకి తీసేసుకుందాం వీటిని। కొంచెం చల్లారాక మిక్సీ వేసుకుందాం, అదే ఆయిల్ లో వంకాయల్ని వేయించుకుందాం। ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకున్నాను, నీట్ గా కడిగి కట్ చేసుకొని వాటర్ లో వేసాను కరణెక్కకుండా ఉండడానికి। ఇప్పుడు ఆ వంకాయల్ని ఆయిల్ లో వేసి వేయించుకుందాం మాడిపోకుండా। వంకాయలన్నిటిని వేయాలి, వంకాయల నూనెలో వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి। మాడకూడదు, వంకాయ మాడితే టేస్ట్ మారిపోయిద్ది, అందుకని మాడకుండా వేయించుకుందాం। మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి వంకాయ అంతా సాఫ్ట్గా వేగేదాకా। ఈలోపు పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, అవి ఆరిపోయాయి, చింతపండు వేసుకుందాం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, కళ్ళుప్పు రుచికి సరిపడా, ఎల్లిపాయలు 7-8 రెమ్మలు, మధ్య మధ్యలో వేయించుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి ఇది, లేదంటే మాడిపోయిద్ది। చక్కగా వేగుతున్నాయి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది। వీటిని వంకాయను ఒకసారి మళ్ళీ వేపుకొని కలుపుకొని మూత పెట్టి మిక్సీ వేసుకుందాం। అన్నీ వేసాం కదా, చక్కగా ఆరిపోయింది, మిక్సీ మెత్తగా వేసుకుందాం। మిక్సీ వేసుకున్నాం కదా, ఇప్పుడు వంకాయ కూడా వేసుకుందాం। వంకాయ కూడా వేగింది, ఇలా కొంచెం పలుగ్గానే వేసుకొని వంకాయ వేసినప్పుడు మెత్తగా మెదిగిద్ది, వంకాయ కూడా వేగింది, గ్యాస్ ఆపేసుకొని వంకాయని కూడా వేసి కొంచెం చల్లారాక మిక్సీ వేసుకుందాం। టేస్ట్ బాగుంటుంది పచ్చడి, పెళ్ళిళ్ళకి భోజనాల్లో పచ్చడి కంపల్సరీ ఉంటుంది ఆంధ్ర సైడ్।
చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలన్నిటిని మిక్సీ బౌల్లోకి తీసేసుకుందాం. అన్నీ బౌల్లో వేసుకున్నాం కదా, ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు దోసకాయలను కూడా కట్ చేసి పెట్టాను. దోసకాయలు మిక్స్ చేసుకుందాం ఈ చట్నీ. కళాయికుల్లోకి తీసుకుందాం. కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది దోసకాయ ముక్కలు అవి. దోసకాయను కూడా కట్ చేసుకున్నాను. కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. బాగా కలుపుకొని మొత్తం ముక్కకి వేసిన మిక్సీ వేసిన చట్నీ అంతా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. అంతే అయిపోయింది దోసకాయ చట్నీ రెడీ. దోసకాయ పచ్చి ముక్కల చట్నీ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు.